धन्यवाद మనకేంటంటే స్టేజ్ మీద పోవాలంటే స్టేజ్ దగ్గర వచ్చి మాట్లాడాలి. సో మనం అక్కడ చూస్తుంటే మనకు అనిపిస్తుంది ఇంతే కదా అంతే కదా అనిపిస్తుంది. ఆ శివలింగం అంటే ఏంటనేది మన స్టేజ్ పైన నాకు మనుషులు అన్నమాట. ఎప్పుడైతే మనము స్టేజ్ దగ్గర వచ్చి మాట్లాడుకుంటాము ప్లాన్ చెప్తుంటాము మన మెల్లమెల్లగా స్టేజ్ పేరు పోవడము అసలు మనం మాట్లాడడం ప్లాన్ చేయడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో మనం చూసుకున్నట్టయితే ఇండియాలోనే నెంబర్ వన్ ఆన్లైన్ మార్కెటింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ లో మనం ఉన్నాము. దానిలో ఎటువంటి డౌట్ లేదు. సో మన కంపెనీ పర్ఫెక్ట్ గా ఉంది. సో మన మార్కెటింగ్ కావచ్చు మన వెండర్స్ కావచ్చు మన అప్లయన్స్ కావచ్చు అందరు బాగున్నారు. సో మనం చేయవలసింది ఒక్కటే మనం జస్ట్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళడం. సో మన టీమ్ బిల్డప్ చేసుకుంటూ వెళ్ళడం. సో ఓవరాల్ గా ఈరోజు జరిగిన ప్రాసెస్ లో సో ఇంత టైం తీసుకొని సార్ మనకు చెప్పిన దాంట్లో సో మనకు చెప్పుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే జస్ట్ లర్నింగ్. సో మనం అనుకున్న జాయినింగ్ ఎర్నింగ్ జాయినింగ్ ఎర్నింగ్ మధ్యలో మనకు లర్నింగ్ ఉంది. సో వితౌట్ లర్నింగ్ వి కాంట్ ఎర్నింగ్. మనకి ఎర్నింగ్ కావాలంటే లర్నింగ్ ఉండాలి. అదొకటి. నెక్స్ట్ ఏంటంటే సో నెక్స్ట్ ఏంటంటే మనకు బిజినెస్ జరగాలంటే నో ట్రైనింగ్ నో బిజినెస్ నో ట్రైనింగ్ నో ట్రేడ్. సో ట్రైనింగ్ అనేది కంపల్సరీ అనేది ట్రైనింగ్ అనేది రావాలి. ట్రైనింగ్స్ వినడం ద్వారా మనకు సో బిజినెస్ అనేది జరుగుతుంది చెక్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే థ్యాంక్ యూ గురించి అవకాశం ఇచ్చినందుకు.